హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను. అదే వైడిటీవీలో పెట్టుంటాను ఆ వీడియో. ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాను అనమాట. కొంచెం భూమి పని మీద కొంచెం రైస్ తీసుకురావడానికి వెళ్ళాను ఊరికి. సో వచ్చేసరికి సిమిత చెప్పాను, ఆ బగా రైస్కి నేను బగా రైస్ చేశాను. నిన్న తినడానికి కుదరలేదు, అది నేను పక్కన పెట్టుకున్నాను. అది మా నాన్న కుమ్మేసింది. బగా రైస్లో కాంబినేషన్గా మటన్ కర్రీ చాలా బాగా చేసింది. అండ్ బగా రైస్ ఈ రెండు కాంబినేషన్ చూడండి, ఎంత గ్రేవీ సూపర్గా ఉంటాయి అన్నమాట ఈ రెండు కాంబినేషన్. యాక్చువల్లీ గ్రేవీ కూడా పెరుగులో చాలా బాగుంటుంది, సూపర్ కమ్మగా ఉంటుంది. సో బగార్ రైస్ చేసుకున్నప్పుడు ఇలా చేసుకోవాలి. నేను చేసిన బగారా రైస్కు అండ్ అలాగే ఈ మటన్ గ్రేవీ కూడా రెండు ఎలా ఉందో చెప్పు. ఏం చేస్తున్నాడు వాడు? బాగుందా? సో తప్పకుండా పూర్తి వీడియో చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఇప్పుడు బగారా తయారు చేస్తున్నాను కదండి, అందుకోసం ఉల్లిగడ్డలు పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఒక రెండు చిన్న సైజు కొత్తిమీర, సారీ పుదీనా అండ్ అలాగే కొత్తిమీర. దాని తర్వాత వచ్చేసి క్యారెట్, అలాగే పచ్చిమిర్చి రెడ్డి కూడా ఉంటే తీసుకోండి, కొంచెం కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది. తర్వాత మసాలా దినుసులు అండ్ ఇవి చేసే విధానం చేస్తూ చూపిస్తాను. అలాగే పచ్చి బఠానీ మిల్ మేకర్ కూడా చూపిస్తాను. పచ్చి బఠానీ వచ్చేసి నేను ఒక చిన్న కప్ తీసుకున్నానండి, సరిపోతాయి. మరి ఎక్కువైనా ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. సో ఇదొకటి అండ్ అలాగే మిల్ మేకర్స్ కూడా తీసుకుందాం. ముందుగా నేను నెయ్యి తీసుకుంటానండి. నెయ్యి అదే ఊర్లో తీసుకొచ్చాం. ఇది నెయ్యి వేస్తే చాలా 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 బాగుంటుంది. మా కొట్టుకోకండి రా, కొట్టుకోకండి. ఓ సారీ, కొత్తిమీర పడిపోయింది. సో తీసుకొచ్చాం. అలాగే కొంచెం ఆయిల్ వేయాలండి, అచ్చం నెయ్యి కాకుండా కొంచెం ఆయిల్ అంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను చూపించే మసాలా దినుసులు యాడ్ చేసుకోండి. మరాఠీ ముక్క, దాల్చిన చెక్క చిన్న సైజు, రెండు యాలకులు, రెండు మూడు లవంగాలు, బిర్యానీ ఆకు, సాజీరా, జాపత్రి, వాటి పేర్లు కొంచెం కనిపిస్తే ఏమనుకోవద్దు, మసాలా దినుసులు. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాం. ఇవి వేసిన వెంటనే మనం ఎమ్మటి వేడెక్కుతుందండి, దీంట్లో ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు పొడుగ్గానే కట్ చేసి వేసుకోండి. దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. ఎర్రమిరపకాయలు ఉంటే వేయండి, లేకపోతే లేదంటే. సో ఒక నిమిషం వీటిని బాగా కలుపుకుందాం. మూత పెట్టుకొని వీటిని బాగా మగ్గనివ్వండి. ఇందులో బఠానీ కూడా యాడ్ చేస్తాను, క్యారెట్ ముక్కలు, పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోండి. కలుపుకుందాం. అలాగే ఒకసారి కలుపుకుందాం. ఓకే అండి, ఇప్పుడు ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకున్నాము. రైస్ ముందు యాడ్ చేసుకున్నా పర్లేదు, తర్వాత యాడ్ చేసుకున్నా నో ప్రాబ్లం.
నేను వచ్చేసి ఏ గ్లాస్ తో అయితే రైస్ తీసుకున్నాను అదే గ్లాస్ తో వాటర్ కొలత పోస్తున్నాను ఈ గ్లాస్ తో నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ కూడా అండి మీరు ఇప్పుడు మనం బిర్యానీ చేసాం అనుకోండి సాల్ట్ ఏంటి దీంట్లో ఎక్కువ వేసుకుంటాం ఎందుకంటే మళ్ళీ కర్రీలో సెపరేట్ గా వేయం కాబట్టి వేసుకొని ఎక్కువ తినరు కాబట్టి సో దీంట్లో మనం కర్రీ వేసుకొని కర్రీలో కూడా ఉప్పు వేసుకుంటాము అండ్ బగారాలో కూడా కలిపి తింటాము అంటే మీరు దాని దృష్టిలో పెట్టుకొని మరీ ఉప్పుగా వేసుకోకూడదు ఓకేనండి ఇది ఒక స్పూన్ సరిపోతుంది ఒకటి ఒకటి అంతే ఒకటిన్నర స్పూన్ వరకు సరిపోతుంది అంతే ఎక్కువ వేయకూడదు కాంబినేషన్ ఫుడ్ కాబట్టి మనం మామూలుగా అయితే బయట గిన్నెలో వండేటప్పుడు అంటే కుక్కర్ కాకుండా వండితే ఈ వాటర్ అంతా బాగా బాయిల్డ్ అవుతున్నప్పుడు మనం రైస్ని యాడ్ చేస్తాము ఇప్పుడు అలా కాకుండా మీరు నార్మల్గా రైస్ యాడ్ చేసేసి మూత పెట్టేసుకుంటే అయిపోతుంది సో దీనికి నేను బాస్మతి రైస్ వాడలేదండి రెగ్యులర్ రైస్ తీసుకున్నాను సో ఇప్పుడు నేను రైస్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను ఇది రెగ్యులర్గా మేము యూజ్ చేసే రైస్ అండి ఇంట్లో తినేది బాస్మతి రైస్ కాదు ఇది కరెక్ట్గా గ్లాస్ రైస్ అండి అందుకని కరెక్ట్ 2 గ్లాస్ వాటర్ పోసాం ఒక్కసారి కలుపుకుందాం అంతేనండి ఏం చేయక్కర్లేదు రెగ్యులర్గా మీరు రైస్కి అయితే మేమైతే 2 విజిల్స్ మీరు మీ యొక్క దాని ప్రకారం మీరు రైస్ ఎలా రెగ్యులర్గా చేస్తారో అదే విధంగా పెట్టేస్తే సరిపోతుంది నెక్స్ట్ దీని తర్వాత మటన్ దీంట్లోకి మటన్ కాంబినేషన్ ఎలా చేస్తానో చూపిస్తాను ఒక్కసారి బగారా రైస్ అయిపోయింది మనం చూద్దాము సో చూసారా ఎంత బాగుందో పట్టుకోవాలి చూడండి ఎంత పొడి పొడిగా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది కదా సో ఇప్పుడు మనకి దీంట్లో మటన్ కాంబినేషన్ అనమాట మటన్ కాంబినేషన్ చేసుకొని మీకు అది చూపిస్తాను ఆ కాంబినేషన్ అలా చేసుకొని మటన్ చాలా 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 బాగుంటుంది అది కూడా మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను చూడండి ఆయిల్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది మనం ఎన్నిసార్లు అనగానే అన్నం కూడా పలుకు పలుకు వచ్చింది పొడి పొడిగా అదే పొడి పొడిగా పొడి పొడిగా అంటే పొడి పొడిగా వచ్చింది చూసారా ఇది రెగ్యులర్గా మేము చేసుకునే రైస్ అనమాట ఇంట్లో ప్రత్యేకంగా వాటికి ఏం చేయలేదు రెగ్యులర్గా చేసుకునే రైస్ ఓకే ఇప్పుడు మటన్ చూద్దాం బాగుంటుంది వైట్ రైస్లో కూడా బాగుంటుంది దానికోసం అని 1/2 కిలో మటన్ తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నానండి అలానే పచ్చిమిర్చి 2 ఉల్లిగడ్డలు కొత్తిమీర కొన్ని ధనియాలు ఎల్లిపాయలు అల్లం వీటిని అన్నిటి మిక్సీ పట్టాలి ఒక 100 గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఈ పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి మిక్సీ జార్లో గ్రీన్ మటన్ అండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా పచ్చిమిరపకాయలన్నీ కట్ చేసి వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలండి పొట్టు తీసి నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నా ఈ ఉల్లిగడ్డలు కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి మిక్సీ జార్లో
ఇప్పుడు ఎల్లిపాయలు అల్లం ధనియాలు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా పట్టాలండి మూత పెట్టుకొని చూసారు కదండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లో తీసుకోవాలి మనకి మటన్ గ్రేవీగా ఎక్కువ మంది వచ్చినప్పుడు మటన్ గ్రేవీగా ఉండాలంటే ఈ విధంగా చేయండి केजी मटन पद मंदी पेटू इला ग्रेवी चुस्के नीट कड़ी पेक मटन ग्रेवी वेय सारी कलपाली ग्रेवी मत अद मैं पटक पेस्ट चूसर कदा ग्रीन कलर वीर इंका पुदीना उदीना वेसकोवी पुदीना अभी कोमी वैसा विधा कल దీంట్లో రెండు స్పూన్ పసుపు వేసుకోవాలండి చిన్న స్పూన్ కాబట్టి రెండు వేస్తున్నా అలానే salt అండి రెండు స్పూన్ salt వేయండి गरम मसाला वेयंडी ఒక అర స్పూన్ गरम मसाला वेयंडी వేసి కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని ओ पद निमशाल पक्न पेको अब मटन की उप मन पटना पेस्ट मत मैं मुक्ल पड़ती इधर कद ग्रीन कलर दी ग्रेवी अने मुक्ल बड़ती उप पस अला उगडल पेस्ट इद्त मुक्ल पड़ती इंकमी इंको कारम कावे कारम वेसको नी पचिमिपकाबी घाट अने सरपोमी यह मसाली मटन मुक्का पड़ता है पद निमशाल मूत पेको पक्न पेवाली इपू स्टवी रेग्युर् वे चटी गिने दींट मूड पावल आई वेय मटन का बट्टी कोंचेम आयिल एक्कुवे पड़ुतुंदी ఇప్పుడు రెండు రెండు దాచిన చెక్క ముక్కలు అలానే రెండు లవంగాలు రెండు యాలక్కాయలు చిన్న బిర్యానీ ఆకండి వేసాను నేను ఒక ఉల్లిగడ్డ సాపొడుగ్గా కట్ చేసుకున్నానండి ఒక ఉల్లిగడ్డ వేసాను ఆయిల్లో
అరగంటతో కలపెట్టుకోవాలండి. ఉల్లిగడ్డలు మగ్గాయండి. ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకున్నాం కదా మటన్ ని, ఒక 10 నిమిషాలు మటన్ కలిపి పక్కన పెట్టుకోవడం వల్ల మసాలాలన్నీ మటన్ కి అనేవి మటన్ కి పట్టిద్దండి. ఇప్పుడు ఈ మటన్ ని దీంట్లో వేసుకోవాలండి. ఒకసారి కలుపుకోవాలి మటన్ వేసుకున్న తర్వాత. సన్నటి మంట మీద ఈ మటన్ ని మగ్గనియాలండి. ఆయిల్ లో మసాలాలన్నీ మటన్ కి మంచిగా పడతాయి. మూత పెట్టుకొని సన్నటి మంట మీద మగ్గనివ్వాలి. గ్రేవీ మంచిగా ఆయిల్ లో మగ్గుతుంది. సన్నటి మంట మీద ఉడకనివ్వాలి మటన్ ని. మూత పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి గంటతో కలపెట్టుకున్నామండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలపెట్టుకొని ఇంకొన్ని వాటర్ పోసుకోవాలండి. మటన్ కాబట్టి ఇంకొన్ని వాటర్ పడుతుంది. ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టుకోండి. అదే ఉడికిద్దండి ఒక 10 నిమిషాలు. ఒకసారి మూత తీసి కలుపుకోవాలండి. చూసారు కదా వాటర్ అంతా దగ్గరికి వచ్చాయి. ఇంకొక 5 నిమిషాలు ఉంచితే మటన్ ఉడికిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈ విధంగా చేయండి. మటను బగారా రైస్లోకి బాగుంటుంది. ఒకసారి ముక్కలు నింపదా. ఇంకొంచెం ఉడకాలి. సన్నటి మంట మీదే ఉడకనివ్వాలి. ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఇచ్చేసి స్టవ్ ఆఫ్ చేద్దామండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసినట్టయితే మటన్. ఒకసారి మూత తీసి కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. మసాలాలు ఏం వద్దండి, ఇందాక మటన్ కలిపాం కాబట్టి ఇప్పుడు ఏం వేసుకుని అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్గా మటన్ కూర రెడీ అయిపోయింది గ్రేవీ గ్రేవీగా. సో ఇది బగారా రైస్ లోకి చాలా చాలా బాగుంటుంది. అందుకే ఈ కాంబినేషన్ అంటే నాకు చాలా. థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ అలాగే www.ydtv.in వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. రేపేం పెట్టబోతున్నాము. ఈ రోజు మీకు అప్డేట్ వస్తాయి. అండ్ అలాగే చాలా ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. సో క్లిక్ చేయండి. థాంక్యూ.